ఆంధ్ర సరిహద్దులో ఒడిశా రాష్ట్రంలోని రాయగఢ జిల్లా దోయకళ్ళు రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఎగువ ఒడిశాలో కురిసిన భారీ వర్షాలతో వరద నీటికి పట్టాలు ధ్వంసమవడం వల్ల ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అర్ధరాత్రి 1 గంట కుప్పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 8 రైళ్ల రద్దు కాగా మరో 5 రైళ్లను దారి మళ్లిస్తూ అధికారులు ప్రకటించారు.